हाई फ्रेंड्स वेलकम टू बालू टैलर्स। ई रोजु मन क्लास लो वच्चेसी 95 अंडी 95వ క్లాస్। ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకుందామంటే చిన్న పిల్లలు అంటే ఒక 2 ఇయర్స్ బేబీకి హెవీ మగ్గం వర్క్ అండి। అంటే బ్లౌజ్ నిండగా హెవీగా ఉంది బాగా, అండ్ లంగా కూడా బాగుంది అన్నమాట। లెహంగాకి వితౌట్ బాడీ అన్నమాట, బాడీ లేకుండా లెహంగా అండ్ ఫుల్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ 95 క్లాస్ లో అయితే నేర్చుకుందాం, ఓకేనా। అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి। కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి లంగా జాకెటేనండి మనం రోజు నేర్చుకునేలాగానే, కానీ ఈ రోజు వచ్చేసి మగ్గం వర్క్ అన్నమాట। మగ్గం వర్క్ ఫుల్ లంగా జాకెట్ నేర్చుకుందాం। లెహంగాకి కూడా మగ్గం వర్కే, బ్లౌజ్కి కూడా మగ్గం వర్క్, ఎందుకంటే ఇలాంటివి కూడా వర్కులు వస్తూ ఉంటాయి। వాటిని ఎలా కుట్టాలి, ఇంత కాస్ట్లీ బ్లౌజులు ఎలా కుట్టాలి, ఇంత కాస్ట్లీ లెహంగాలు ఎలా కుట్టాలి అని సిస్టర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు। నేను ఎలాగో కుడుతున్నాను, అదేదో మీకు చూపించడం వల్ల దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, మీరు కుట్టుకోగలుగుతారు అన్న మీలోకి ఒక భయం అనేది పోయి మంచిగా కుట్టుకోగలుగుతానన్న నమ్మకం మీలోకి వస్తుంది అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా మీకు వీడియో తీసి పెడుతూ ఉంటాను, ఓకేనా। అయితే ఈరోజు ఈ కటింగ్ అనేది చూద్దాం మనం। ఇది వచ్చేసి ఒక 2 ఇయర్స్ బేబీకి ఈ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంతే మనం పెట్టేసుకొని ఈ యొక్క లూజు పొడవుని ప్రకారం మనం ఈ యొక్క బ్లౌజ్ని తీసుకోవాలి, ఎందుకంటే ఇది అమ్మాయి ప్రకారమే మనం లూజు పొడవు తీసుకున్నాము। అయితే కొలతలు లేవు, వీళ్ళది వచ్చేసి బొంబాయి అండి, ఇక్కడ నుంచి మనం కొరియర్ చేయాలి ఇది కుట్టి। అయితే చూడండి, ఇది నేను కొలతలు చేస్తున్నాను, చూడండి ఇది వచ్చేసి 13 పొడవు ఉంది, లూజ్ వచ్చేసి మనకి చూడండి 22 లూజ్ ఉంది। 22 అంటే నడుము వచ్చేసి మనకి 11 అనుకోండి, 22 అంటే వెడల్పు వచ్చేసి మనకి 22 అనమాట, చుట్టూ కొలత 22 అంటే ఒక 2 ఇయర్స్ బేబీది। ఈ కొలతల ప్రకారం నేను కట్ చేస్తాను, ఈ రెండింటికి ఇవి లైనింగ్లు, ఇది లెహంగా లైనింగు, ఇది వచ్చేసి జాకెట్ లైనింగ్। ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఈ కొలతల ప్రకారం నేను మీకు చెప్తాను చూడండి। 2 ఇయర్స్ బేబీకి ఎవరికైనా కూడా ఇంతే ఉంటుందండి, మ్యాక్సిమం ఎవరికైనా కటింగ్ ఇంతే ఉంటుంది। నేను ఇంతకుముందు చేసిన కటింగ్ కూడా ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందన్నమాట। అయితే ఇప్పుడు దీన్ని ఇలా డబల్గా మనం ఫోల్డ్ చేసేసుకుందాం, చూడండి ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుందాం, ఇలా పెట్టేసి చూడండి దీన్ని కూడా మళ్ళీ ఇంకొక డబల్ని మళ్ళీ ఇలా మళ్ళీ ఒకటే పన్నా మీద నేను ఇలా 4 మడతలు వేసేసాను, అంటే ముందు పార్ట్ ఇది, వెనక పార్ట్లు ఇవి అనమాట। ఇలా వేసేసి దీంట్లో నుక్సుల పట్టి కాజల పట్టి కూడా నేను వదిలేసి ఇప్పుడు అది వచ్చేసి 13 ఉంది కదా, మనం 14, 15 దాకా పెట్టేసి ఈ యొక్క పొడవుని మనం చూసుకుందాం, ఓకేనా। ఇలా ఎందుకంటే కింద మనం డబ్బా కోసం దానికోసం వదులుకోవాలి కదా, ఇలా ఓకేనా। ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఈ బార్ను నేను పెట్టేసి ఇది కట్ చేసేసుకుంటున్నాను, చూడండి ఇలా సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది, కాకపోతే దీనిలో స్టిచ్చింగ్లో కొంచెం మార్పు అనేది ఉంటుందన్నమాట। ఈ మగ్గం వరకు స్టిచ్చింగ్ అనేది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, అది ఒక్కసారి మీరు చూస్తే ఈజీగా కుట్టుకోగలుగుతారు, ఓకేనా। దీన్ని కూడా ఇలా నేను కట్ చేసేసాను, ఇప్పుడు ఇది చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం వచ్చేసాయి, దీంట్లో నుక్సుల పట్టి కాజల పట్టి ఇలా ప్లాన్ ఎమ్మటి మనం వేసేసుకున్నాం అనుకోండి, ఇక మళ్ళీ క్లాత్ కోసం దేవలాడుకోవడం, అతుకులు వేసుకోవడం ఇవన్నీ మనకు ఉండవు అనమాట, కరెక్ట్గా కుట్టుకోగలుగుతాం మనం వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని నేను డ్రాయింగ్ వేస్తాను చూడండి, ఇప్పుడు మనం దీనికి ఎంత పెట్టుకోవాలి, షోల్డరు ఇక ఇలా ఉంది చూడండి, ఇది కరెక్ట్గా ఇలా ఉంది, కాకపోతే ఇది పిల్లలకి ఏడేళ్ళపై అవుతుంది అనమాట, ఈ పిల్లలకి ఇది గూడలు జారిపోతుంది, ఇది చూడండి 5 ఉంది, అంటే మనకి ఎంతవరకు రావాలి, ఇది 4 రావాలి, అంటే ఒక ½ ఇంచ్ దాకా మనకు తగ్గిపోవాలి। ఈ షోల్డర్ ఎంత ఉంది, 8 ఉంది, అంటే మనం ఎంత పెట్టుకోవాలి వీళ్ళకి చూడండి ఇలా 3.5 పెట్టుకోవాలి, 3.5 ఇక ఎక్కువ కూడా పెట్టొద్దు, ఓకేనా। ఇలా పెట్టేసి ఇది కూడా 3.5 పెట్టేద్దాం, చక్క భాగం కూడా 3.5 పెట్టేసి ఇప్పుడు లూజ్ 22 ఉంది కదా మనకి, 5 అంటే 5.5 పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది చాలా కాస్ట్లీ బ్లౌజ్ కదండి, ఈ మగ్గం వర్క్ అంటే మామూలుగా ఉండదండి, ఇది వర్క్ వచ్చేసి 4000, 5000 ఉంటుంది మా చిన్నపిల్లల లంగా జాకెట్లకి, అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా మనం పెట్టేసుకోవాలి, ఫస్టే మనం కొంచెం ఖర్చులతో పొడవులతో ఉండేటట్టుగా పెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం పైన 1.5 ఇంచ్ కింద ఒక ఈ ఖర్చు మందం వదిలేసి ఇలా మనం సర్కిల్ అనేది వేసుకోవాలి, ఇలా ఓకేనా। ఇలా సర్కిల్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసేసుకుందాం, ఇట్ సైడ్ కూడా కొంచెం ఇలా తీసేసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఫుల్ జాకెట్ అంటే మీకు భయం అవుతూ ఉంటుంది, అది ఎలా కట్ చేయాలో తెలియదు, ఎలా మీరు చేసుకోవాలో తెలియదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏమీ లేకుండా చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్లో నా కటింగ్ అయిన స్టిచ్చింగ్గా ఉంటుంది. అసలు కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు, వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టుగా నేను మంచిగా నీట్గా నేను చెప్తానండి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను చెప్పగలుగుతాను. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, దీనికి బ్యాక్ ఫ్రంట్ కూడా ఉండి లేనట్టుగా లైట్గా ఇలా తీసేద్దాం. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా అవసరం అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అని మనం వదిలేయద్దు. ఇలా వర్క్ ఏదైనా అడ్డం వస్తుంది అది కూడా మనం అనుకోవద్దు. ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే షోల్డర్, ఇప్పుడు ఇది ఎంతైతే షోల్డర్ ఉందో అంత షోల్డర్ మనం పెట్టేసుకొని మిగతా అది మనం నెక్కుకు వదిలేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇక్కడ దాకా ఉంది చూడండి, కరెక్ట్గా ఇక్కడ దాకా ఖర్చుతో కలిపి ఇక్కడికి మనం ఒక కాటు పెట్టేసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఈ ఉక్సుల పట్టిని కాజాల పట్టిని మనం ఇగో ఇలా మలిచి ఫోల్డ్ చేసేసి కొంచెం ఇలా మనం గోరుతో ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత వెనక వచ్చేసి చిన్నగా ఏదన్నా ఒక డ్రాప్ లాగా మనం వేసుకుందాం. అంటే ముందు అలా ఉంది కదా, వెనక కూడా మనం మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, చిన్నపిల్లలు కదా. ఇలా ఓకేనా? ఇలా పెట్టేసి వెనక కూడా మంచిగా ఇలా చిన్న డ్రాప్ పెట్టేద్దాం. చిన్న బేబీ కదా, చిన్న డ్రాప్ ముద్దు ముద్దుగా. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసుకుంటే వెనక మనం థ్రెడ్స్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా ఇలా మనం కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ కూడా చాలా సులువుగా చాలా ఈజీగా నేను కట్ చేస్తాను. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుందండి. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇలా మగ్గం వరకు జాకెట్లు మామూలుగా కుట్టించుకుంటేనే, మామూలు లంగా జాకెట్లు కుడితేనే పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. ఇక ఇలా కుడితే ఎంత బాగుంటుందంటే ఇక మనం చెప్పుకోలేము కుట్టిన తర్వాత. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ యొక్క బారును కూడా మనం చూద్దాం. చాలా చిన్నగా అవి హ్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కింద కూడా ఖర్చు వదిలేద్దాం, పైన కూడా ఖర్చు వదిలేసి ఇప్పుడు దీనికి ఒక గీత ఇలా గీసేసుకుందాం. చూడండి, ఇలా గీత గీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి ఎంత, ఒక 2.5 ఇంచెన్నర పెట్టేసుకుని 2.5 ఇంచెలు పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇవి చక్కగా మనం ఇలా గీతలు గీసేద్దాం. గీసిన తర్వాత పైన 1 ఇంచ్ దాకా గోడ వెడల్పు పెట్టేసి లూజ్ వచ్చేసి మనం చూడండి 5.5 దాకా మనం లూజ్ పెట్టేసుకోవాలి. దీనికి ఖర్చు కలిపేయాలి. ఇలా నేను ఎందుకంటే చాలా ఖర్చు పెట్టాను కాబట్టి దీనికి కూడా ఖర్చు పెట్టే నేను కట్ చేస్తున్నాను. ప్రతిదానికి కూడా నేను ఖర్చులు అనేవి బాగా వదులుతానండి. ఎందుకంటే నేను అన్నీ కూడా కాస్ట్లీ బ్లౌజులు కాస్ట్లీ డ్రెస్సులు కుడుతూ ఉంటాను కాబట్టి ఇవి ఫ్యూచర్ అనేది ఉండాలి కాబట్టి వీటికి ఖర్చులు బాగా వదిలేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ ఖర్చు తక్కువగా కావాలి మనకు అవసరం లేదనుకుంటే 1/2 ఇంచ్ తగ్గించుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా? దీనికి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఇలా కట్ చేసిన తర్వాత తీసేసుకున్నాను. ఇలా చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక దీంట్లో మార్పు అనేది ఏముండదు, అంతా మామూలు బ్లౌజ్ లాగానే. కానీ నెక్కులు అనేవి వెనక నెక్ ఒకటి కట్ చేసుకోవాలి, ముందు నెక్కు మనం కట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసి ఒరిజినల్ కట్ చేసుకుందాం. ఒరిజినల్ కూడా ఏం చక్కగా మనకి కట్ చేసుకోవచ్చు. చాలా చక్కగా మనకి కటింగ్ ఉంటుందండి. ఇక దీంట్లో చూడండి ఎంత మనం స్టిచ్ చేసేటప్పుడు ఎంత నీట్గా ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఎక్కువగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫోల్డ్ అనేది ఎక్కువగా చేసేసుకుందాం. ఇక్కడ మనం ఎందుకంటే ఈ వెర్త్ మనకు తక్కువగా ఉందనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇటువైపుకు నేను కొంచెం ఎక్కువగానే పెట్టి కట్ చేశాను కాబట్టి ఇది సెంటర్గా పెట్టేసి ఈ జాయింట్లు పడేది తక్కువకి వెళ్ళి మనం బ్యాక్లు వేసుకోవాలి, జాయింట్లు పడేకెళ్ళి జాయింట్లు లేనికెళ్ళి ఫ్రంట్లు వేసుకోవాలి. వేసుకొని చక్కగా దీన్ని ఇలా కట్ చేసేద్దాం. చూడండి, ఇలా దాని యొక్క పొడవు ఉంచేసి మామూలుగా ఇలా కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసాయి, దీనికి జాయింట్లు కూడా పడతాయి. నేను రేపు కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి ఫ్రంట్ భాగం. ఇలా ఈ ఫ్రంట్ని ఇలా వేసేసుకొని ఇక మనం కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ భాగం, దాన్ని కూడా నేను వేస్తాను. చూడండి, ఇలా ఇలా డబల్గా వేసేసి కొంచెం వెనక భాగాన్ని ఎక్కువగా పెట్టేసాను. చూడండి, ఇలా ఎందుకంటే ఇక రెండు ఒకేసారి కట్ అయిపోతే మనకి చాలా చక్కగా మనకి కటింగ్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టేసి దీన్ని కింద ఖాయం చేసేసాను. ఈ సమానంగా ఈ యొక్క దీన్ని కట్ చేశాను. మనకి ఎందుకంటే ఆల్రెడీ డ్రాయింగ్ మనం కొలతలతోనే వేసుకున్నాం కాబట్టి క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా దీన్ని కూడా కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇక ఈ కింది పార్ట్ని ఒక్కదాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కదా, ఓపెన్ పెట్టుకున్నాం కదా మనం, ఇది ఒక్కటి ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మన కచ్చా దేనికన్నా వాడుకోవడానికి పనికి వస్తుంది. ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసి లెహంగా ఒకటి మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. లెహంగా చూడండి ఏం చక్కగా మనకి దీనికి కూడా వర్క్ వచ్చేసింది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక బార్ అనేది వాళ్ళకి ఎంత అయితే సరిపోతుందో అంతే పెట్టేసి మనం తీసేసుకుందాం. ఇలా ఇలా చూడండి బార్ వచ్చేసి 20 పెడదాం ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినా కూడా ఇబ్బంది లేకుండా ఈ మిగతా క్లాత్ ని తీసేద్దాం ఇలా ఎంచక్క ఇలా తీసేసి దీంట్లో బెల్ట్ కోసం అని కొంచెం క్లాత్ పెట్టేద్దాం బెల్ట్ ఉంది కదా ఇప్పుడు మనకి బెల్ట్ కోసం కొంచెం ఈ క్లాత్ తీసేసుకుందాం ఈ అంచు క్లాత్ తీద్దాం ఓకేనా తీసేసి ఈ క్లాత్ మళ్ళీ ఏదైనా బ్లౌజ్ ఉంటే దానికి వర్క్ లాగా చేసేసుకోవచ్చు దీని ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు చూడండి దీన్ని నేను ఇలా ఫోల్డ్ చేసేసాను ఇది కూడా లైనింగ్ కూడా చూసేసి ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను చూడండి ఏం చక్క దీని బాడీ లాంటిది ఏం లేదండి ఎలాస్టిక్ వేయమన్నారు ఎందుకంటే బుట్టలాగా రావాలి కదా అందుకని మనం ఎలాస్టిక్ వేసేసుకుందాం దీన్ని కూడా ఇప్పుడు చక్కగా నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇది కూడా మనకి డబల్గా లైనింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఇలా వేసి ఇవే స్టెప్పులు నేను ఎక్కువగా పెట్టేస్తే మనకి మంచిగా బుట్టలాగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా పెట్టేద్దాం ఇక ఈరోజు వచ్చేసి మనమైతే ఇవి లెహంగా జాకెట్ మగ్గం వర్క్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి బెల్ట్ అండి ఇది మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి లెహంగా లైనింగ్ దీనికి కూడా ఒరిజినల్ అండ్ లైనింగ్ మొత్తం కూడా కటింగ్ అయితే కంప్లీట్గా మనం చేసేసుకున్నాము రేపు వచ్చేసి స్టిచ్చింగ్ వీలైతే ఒకటే వీడియోలో పెడతాను లేకపోతే 2 వీడియోలు చేస్తాను ఎలాగో మన క్లాసులు నడుస్తున్నాయి రోజు కొంచెం కొంచెంగా మనం నేర్చుకుంటే మనకు పని అనేది ఈజీగా వస్తుంది ఏదైనా కూడా మనం చెప్పగలుగుతాం చూశారు కదా ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ లంగా జాకెట్ ఎలా కట్ చేశానో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్లో అడుగుతూ ఉండండి నేను ఈ కామెంట్లకి రిప్లై నేను పెద్ద ఛానల్ పాషా టైలర్లో ఇస్తూ ఉంటాను అందుట్లో చూడండి ఓకేనా